రిమిక్స్ కింగ్ ఛానల్ ఐఫోన్ 8 ప్లస్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే షాకింగ్ నివేదికలు కలకలం సృష్టించాయి. ఇండియాలో సెప్టెంబర్ 29 నుంచి అమ్మకాలు మొదలవ్వనున్నాయి. శాంసంగ్ గెలాక్సీ 7కి చుట్టుముట్టినట్టే తాజాగా యాపిల్ ఐఫోన్ 8కి బ్యాటరీ పరమైన సమస్యల్లో చిక్కులున్నట్టు తెలుస్తోంది. రెండు దేశాల్లో రెండు వేర్వేరు సంఘటనల్లో బ్యాటరీ పరంగా సమస్యలు తలెత్తినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి రెండు సంఘటనలు నమోదైనట్టు తాజా నివేదికల ద్వారా వెల్లడైంది. ఒకటి తైవాన్లోను మరొకటి జపాన్లోను చోటు చేసుకున్నాయి. తైవాన్ మీడియా అందించిన సమాచారం ప్రకారం ఐఫోన్ 8 బ్యాటరీ ఊబిపోయింది. అంతేకాకుండా ఫోన్ ముందు భాగం ఊడి బయటకు వచ్చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ట్విట్టర్లో హల్చల్ చేస్తున్నాయి. చైనాలో చోటు చేసుకున్న మరో సంఘటనలో వినియోగదారుడికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఫోన్ తన చేతికి వచ్చేటప్పటికీ బాడీ నుంచి స్క్రీన్ పూర్తిగా విడిపోయినట్టు కనిపించిందని ఐఫోన్ 8 ప్లస్ ఓనరు వాపోయారు. అంతేకాకుండా శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేలులకు కారణమైన బ్యాటరీ ఉత్పత్తిదారు ఆంప్రెక్స్ టెక్నాలజీ లిమిటెడ్ AOTL కంపెనీనే ఐఫోన్ 8 ప్లస్ బ్యాటరీలను రూపొందించినట్టుగా ఓ అనధికారిక వార్త చక్కర్లు కొడుతోంది. మరోవైపు దేశీయంగా కూడా ఐఫోన్ 8లో కొన్ని ఆడియో సమస్యలు ఉత్పన్నమైనట్టుగా ఓ టెక్ నిపుణుడు పేర్కొన్నాడు. ఈ సమస్యపై యాపిల్ను సంప్రదించినప్పుడు అది కేవలం నెట్వర్క్ సమస్య అని, అయితే ఈ వార్తలపై యాపిల్ సంస్థ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేలుళ్లలో కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ భారీ నష్టాలు ముట్టగట్టుకుంది. అలాగే ఐఫోన్ 7 ప్లస్ పేలుళ్లో అక్కడక్కడ నమోదైన సంగతి కూడా తెలిసింది. ఇది విషయం. మరిన్ని లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.